ఈ సమయాన్ని సి పాల్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు మరొకసారి మన రెండు హస్తాల ఆకాశం వైపెత్తి మనకింత చక్కని సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా మాటలు రావట్లేదు. దేవుడు మన పక్షాన చేస్తున్న ప్రతి కార్యము అమూల్యమైన కృపలను తలంచుతుంటే నిజంగా క్రైస్ట్ టెంపుల్ పట్ల దేవుని శక్తి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున 4 సంవత్సరాలు గతించి మరలా మనం 5వ సంవత్సరంలోనికి మరి ఎంటర్ అవ్వబోతున్నాం. నిజంగా ఈ 4 సంవత్సరాల్లో దేవుడు చూపిన మహాకృప మరి ఈ రోజున మనం కళ్ళారా చూడడానికి మరి ఇంతమంది సాక్షులముగా ఈ ప్రాంతానికి మనం చేరాం. ప్రే దేవుని బిడ్డలారా, ఇది ఏదో మరి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్న కార్యము కాదు. ఏదో పేరు కొరకు మరి ప్రఖ్యాతల కొరకు వచ్చి మరి చేస్తున్న పనులు అసలే కావు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ప్రతి దినము మరి ఆయన పరిచర్యల ముందుకు వెళ్తూ అనేక కుటుంబాలను మరి అనేక మంది యవనస్తులను అనేక మంది చిన్న బిడ్డలను అనేక మంది సమాధానము లేని వారి కుటుంబాలలో సమాధానమును దేవుడు కలిగిస్తూ మరి ఈ దీన దాసుని దీన పరిచర్యను వాడుకొని ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా అనేక వేల మందికి లక్షల మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చారు. హల్లెలూయా. నిజంగా ఒక మాట ఉంటుంది, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, మరి బలహీనులు మరి శక్తివంతులగుతారని, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగునని. నిజంగా ఈ రోజున మా పక్షాన జరుగుతుంది అక్షరాలాదే అని చెప్పగలను. ఎందుకంటే నాకు నిలబడితే మాటలు రావండి, ఏడుపు తప్ప మాటలు రావు. కొంతమందికి అనిపించవచ్చు అలా ఏడుస్తారేంటని, కానీ నిజంగా దేవుడు మా జీవితాలలో పరిచర్యలో చేస్తున్న ప్రతి ఒక్క దినం ఒక అద్భుతం అనే చెప్పాలి. మరి చాలా మందికి ఏవేవో అపోహలు ఉండొచ్చు, కానీ మాకు తెలుసు, దేవునికి తెలుసు ఈ పరిచర్య ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది. కాబట్టి అనేక మంది మా కొరకు ప్రార్థన చేస్తూ మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు పరిచర్యలు ఎంతో తోడ్పడుతూ దేవుని శక్తి కొలది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతి మరి పిలుపు కొలది ముందుకు వెళ్తూ నమ్మకంగా సేవ చేయడానికి దేవుడు దీన పరిచర్యను ఎన్నుకున్నారు. మరి అతి త్వరలో వినూత్నమైన రీతిలో విజయవాడకి ఒక లైట్ హౌస్గా విజయవాడకి ఒక అద్భుతకరముగా దేవుడు గొప్ప మందిరాన్ని మనకి ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను దేవుని చిత్తమైతే దేవుని కృప మన పట్ల అపారంగా ఉన్నట్లయితే దేవుడు అతి త్వరలోనే మరి నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ మనం సొంత స్థలంలో సొంత మందిరంలో జరుపుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ మా దగ్గర ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుని మీద మేము ఆశ ఉంచుకొని దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి వెళ్తున్న మా జీవితాలను దేవుడు ఎన్నడూ తక్కువ చేయలేదండి. దేవుడు ఎన్నడూ కూడా వెనుక వేయలేదు. ప్రతి విషయంలో ముందుంచుతూ మరి అందరి కన్నులకు ఎంతో ఇంపుగా ఎంతో గొప్పవారిగా మమ్మల్ని నడిపిస్తూ ఆయన సేవలో మరి ముందు నడిపిస్తున్నారు. మరి ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. కాబట్టి నా యొక్క సేవ జీవితంలో మా కుటుంబ జీవితంలో సాక్ష్యం పంచుకోవాలంటే గంటలు సరిపోవు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయము మనకు చాలా కొద్దిగా ఉంది. కాబట్టి వచ్చిన మీ అందరికీ నా చేతులు జోడించి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మరి ప్రతికూల పరిస్థితులున్న వర్ష కారణంగా మరి వాతావరణం కూడా ప్రతికూలంగా ఉన్నా అందరూ క్రైస్ట్ టెంపుల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మీరు వచ్చారు. కాబట్టి మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను.